డబ్బులు సంపాదిద్దాం ఓహో అమ్మ చేసి వ్యాపారం చేస్తామా అది కాదురా సంపాదించడం అంటే ఆ టైప్ సంపాదన కాదు మరి ఏ సంపాదన సీజన్కి తగ్గట్టు సంపాదించాలి సీజన్ అంటే మాడికాయ సీజన్ అయిపోయిందిరా మాడికాయల సీజన్ దవడకాయల సీజన్ కాదురా కరోనా సీజన్ కరోనా సీజన్ అదేలా మామ కరోనా సీజన్లో కూడా డబ్బులు సంపాదించేస్తురా కరోనా సీజన్లో ఎలా చెప్తా ఓకే మామ ఓకేరా ఓకేరా చెల్ పదాలు కాళ్ళని చెప్తే అదిరిపోయింది బా కాళ్ళని చూస్తే బాగా రిచ్గా ఉంది ఇక్కడ మనం కరోనా పేరు చెప్పి బాగా సంపాదించుకున్నాం అదేలా బావా అదెలాగంటావు ఏంట్రా బాబు కరోనా పేరు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో కరోనాని వైరస్ని తొలగిస్తామని చెప్పి కాశీ రామేశ్వరం తిరుపతి అన్నవరం ఎక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి మీ ఇంటికి మీ పేర్లు సంబంధించిన పూజలు గీజలు చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం కానీ మనం రూపాయి కూడా ఆశించవద్దు అని చెప్పి కానీ దారి ఖర్చులకు మాత్రం ఎంతో కొంత మీ స్తోమతకు తగ్గట్టు ఇవ్వండి అంటే అలా పడిపోతారు అక్కడ ఖచ్చితంగా 5,000 10,000 ఇస్తారు కదా దాన్ని బట్టి మనం రెచ్చిపోదాం వచ్చిన దాంట్లో అలాగే అత్తిలి చిరవనంద స్వామి గారు ఏమిరు పిత్తిలి చిరానంద స్వామి గారు పేరు పెట్టి పిలుచుతున్నారు మరి పిలొద్దా బావా స్వామి నా దగ్గర విన్నపం అదేమిటో అడుక్కోను నాయ ఎప్పుడు మనం జనాలకు దోసుకు వచ్చినా 50-50 అంటున్నారు కానీ మాకు వచ్చేది పావలో పాతిక స్వామి ఈసారి అంటే మోసాలు జరగకుండా సమానం ఇచ్చినట్టు చూడు స్వామి ఈసారి ఎంత వచ్చినా మన ఇద్దరికి సమానంగా రావాలంట అంతే కదా నేను ఖచ్చితంగా ఏది వచ్చినా ఎంత వచ్చినా చెరిసగం పంచుకుంటాం నాయన సరేనా సరే సార్ అందులకు నీవు ఇటు వెళ్ళము నేను ఇటు వెళ్ళగలను దయచేయండి మీ ఇంట్లో ఏముందో నాకు తెలుసు ఏమి జరుగుతుందో నాకు తెలుసు దాన్ని బయట పెట్టడానికే నేను వచ్చా అది ఎవరికి చెప్తే వెళ్ళిపోతుందో నాకు తెలుసు సార్ బయట రండి మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకే తెలుసు స్వామి నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అది క్లియర్ గా తెలుసు తల్లి అది నీ భర్త గారికే చెప్పుదను స్వామి మీ కాల్ముక్తి స్వామి ఏం చెప్పకండి స్వామి మీ కాల్ముక్తి స్వామి మా ఆయనకి ఏం చెప్పకండి స్వామి ప్లీజ్ స్వామి మా ఆయనకి ఏం చెప్పకండి స్వామి ఇది ఖచ్చితంగా నీ భర్తకు చెప్పవలసిన విషయమే తల్లి నేను ఖచ్చితంగా నీ భర్త వచ్చే వరకు ఇక్కడే వేచి ఉండేదని స్వామి మీరు ఒకసారి లోపల రండి బాలిక నేను ఆ టైపు కాదు తల్లి అసలు ఈ కరోనా కరువు కాలంలో ఏంటి పరీక్ష బాలిక అర్థం చేసుకో అరే బాలిక అమ్మో మా ఆయన ఇప్పుడు ఎలా ఏంటండి అప్పుడు వచ్చేసారు కుంపేసి కరోనా అని పోలీస్ స్టేషన్లో కూడా మూసేసారా ఏహే అది కాదే
కరోనా పేషెంట్ల లిస్ట్ పెన్ డ్రైవ్ లో ఉండిపోయింది, తీసుకుపోదాం అని వచ్చాను. ఏంటి చెప్పండి, నేను అందిస్తాను. ఏహే అది వంట కాదే, నీకు వాట్సాప్ లో చాటింగ్ రాదు ఈ పెన్ డ్రైవ్ గురించి. నీకేంటి, మీరు ఎల్లకన్నా. ఏహే కాదే, నీకేం తెలిసేది. ఓడరా నువ్వు, నా ఇంట్లో నీకేం పని, బయటికి నాడు బయటికి నాడు. అది ఏమి లేదు సార్, నా మానా నేను బయట ఉంటే మీ ఆవిడ చేయబట్టుకు లోపల ఆగించారు. అవునా? అవును సార్. అంటే ఎవడు చేయి పెడితే వాడి చేయబట్టుకొని ఇంటికి లాక్కొచ్చేంత చెడ్డదారా నా భార్య? అట్లా అని కాదు సార్, నేనేదో భక్తితో భోజనాన్ని పెట్టుద్దని చెప్పి లోపలికి వచ్చాను సార్. కానీలాంటి వ్యాపారం ఉంటుందని తెలియదు సార్. సార్ నన్ను వదిలేను సార్, నేను వెళ్ళిపోతే నేను ఏ తప్పు చేయలేదు సార్. ఎట్రా నేను వదిలేది, నీలాంటి దొంగస్వాములను ఎంతమందిని చూడలేదురా నా కెరీర్లో. అసలు నా కెరీర్లో ఎంతమందిని చూశాను, కెరీర్లో ఎంతమందిని చూశాను. చచ్చాడు నా కొడుకు. ఏయ్ సార్, నన్ను వెళ్ళిపోతా సార్. మళ్ళీ ఏరియాలో కనబడ్డావు అనుకో పక్కోడక. ఏందే నీ సంగతి, ఇప్పుడు చూస్తానే నీ సంగతి నేను. అమ్మా అబ్బో, ఈడెక్కడ పోలీసు చూడరు నాయన. నాయన మోసాలన్నీ కదిలిపోయినరా బాబు, ఈ కరోనా ఏమో డబ్ల్యూ బావా. ఏంట బాబా, బాబు ట్రైన్ ఎందు మొక్క మెర్రగా అయింది, చేతులు ఎర్రబడ్డాయి, కళ్ళు ఎర్రబడ్డాయి, భలే ఉన్నట్టు బాబిడ్డ. ఏంటి బాబా? ఏం లేదురా, ఇవాళ ఒక ఇంటికి వెళ్ళాను. ఆహా అద్భుతమైన విందు పెట్టారు తెలుసా? పెట్టారు స్వామీజీలను కూడా చూడకుండా నాన్ వెజ్ పెట్టారు తెలుసా? మనము స్వామీజీ బాబా, వాళ్ళ ప్రత్యేకత అది. ఓహో, చికెన్ మటన్ కోడి కేత చేత పరంజీవం ఏది పడితే అది పెట్టారు. చెప్తుంటేనే నీకు నోళ్ళు ఊరుతున్నాయి, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. తింటే ఎలా ఉంటది? అయితే ఉండి బాబు, ఎక్కడ బాబు, నేను వెళ్ళి వచ్చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర ఆచారం ఉందిరా. వాళ్ళు ఏమన్నా పెట్టని, కాదనుకుండా తినాలి, కాకపోతే కట్టేసి పెడతారు. అంత పెట్టాం కట్టేడు బాబా, ఊరేసినా పర్లేదు. అంతేనండవా? అంతే. అయితే నీకు అడ్రస్ చెప్తాను. ఎదురుంగి వెళ్ళినాక మూడో సొంత ఉందా? ఆ సొంత. ఆ మూడో సొంతలో నాలుగే ఇల్లు. నువ్వు వెళ్ళి డోర్ ఇలా కొట్టంగానే చాలు, లోపల లాగాడు, పెట్టాడు, కట్టాడు, వదిలేడు. బాబా ఎక్కడ బాబు, నీళ్ళు వస్తా, వెళ్ళిపోగా జాగ్రత్తలు. ఈడుకుంటది మా అమ్మలు వరలేదు. ఓ పటేల్ సాబ్, పోలీస్ పటేల్ సాబ్. ఓ పోలీస్ పటేల్ సార్, ఎవర్రా మీరు? రేపు పొద్దున్న అత్తిల చిరందా సార్ వచ్చారంట కదా. అవును. ఇప్పుడు నేను వచ్చాను. అవునా? నేను ఒక్కడే అనుకున్నా, ఇద్దరు ఉన్నారా మీరు? ఇద్దరు ఉన్నాం స్వామి. ఆయనకి ఇచ్చిందంటి కంటే ఎక్కువ వింటారా, లేకపోతే ఆయనతో సమానంగా ఇవ్వమంటారా? అంతకు మించి ఇచ్చినా మాకు ఏం అభ్యంతరం లేదు. దయచేయండి. అయ్యో అమ్మ, అయ్యా అయ్యో బాబు, బావా అమ్మ, బావా బావా బావా. వచ్చేవారా అమ్మా? అయ్యారా బావా? ఎలాగుంది విందు భోజనం? ఏం భోజనం బావా? నువ్వేదో చికెన్ అన్నావు, మటన్ చికెన్ అన్నావు, మటన్ అన్నావు, ఫిష్ అన్నావు, బజ్జీలు అన్నావు. నా బజ్జీలన్నీ రాలిపోయినాయి బావా. ఉన్నాయా? రాలిపోయినాయా? రాలిట్టే ఉన్నాయా బావా? మరి నువ్వు స్టార్టింగ్ లేదన్నావు, గుర్తుందా? ఏదో అన్నావు రా. అదే ఏదో వచ్చినా 50-50 అన్నావు కదా. అన్నావు ఏమిటి? 100 ఇస్తే తీసుకోవండి రా. ఇది 100? అబ్బో
ఎందుకు వచ్చిందిలే గానీ మనం నిజాయితీగా బతుకుతారా? భారీగా గొడవలు వద్దురా, కూలో డాల్జాతిగా బాగా చేద్దరా. ఇక నుంచి అయినా ఇవన్నీ మానేసి నిజాయితీ బతుకుతాం. మెల్లగరా, బజ్జీలు బాగున్నాయి రా. అయ్యో.